ఇది ఒక చిట్టి కథ కథ పేరు గుణపాఠం ఒక గ్రామంలో చిన్నప్ప అనే కుర్రవాడు చదువు సంధ్య లేకుండా అల్లరి చిల్లరిగా వీధుల వెంట తిరిగేవాడు వాడు ఒకనాడు వీధి పక్కన ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా నొన్నటి గుండు పిలక పెట్టుకొని ఒక శాస్త్రిగారు వీధి వెంట పోతూ కనిపించాడు చిలిపితనం కొద్దీ చిన్నప్ప ఒక చిన్న రాయి తీసుకొని శాస్త్రి గారి గుండుకు గురిగా కొట్టాడు శాస్త్రి గుండు బొప్పి కట్టి బాధ పెట్టింది ఆయన తల తిప్పి చూసేసరికి ఎటో చూసి నవ్వుకుంటూ చిన్నప్ప కనిపించాడు వాడికి గుణపాఠం నేర్పాలనుకుని శాస్త్రి వాణ్ణి దగ్గరకు పిలిచి ఎంత మంచి గురిరానిది అంటూ ఒక పావల వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శాస్త్రి ఉద్దేశం గ్రహించలేక చిన్నప్ప ఆనందంతో పొంగిపోయి మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు కొద్దిసేపట్లో ఆ దారినే మరో పెద్ద మనిషి వెళుతూ ఉండడం వాడికి కనిపించింది ఈసారి మరి కాస్త పెద్దరాయి తీసుకొని వాడు ఆ పెద్ద మనిషి తలకు గురిగా కొట్టాడు ఆ పెద్ద మనిషి మండిపడి వాణ్ణి దగ్గరకు రమ్మన్నాడు చిన్నప్ప సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బుల కోసం చెయ్యి చాచాడు కానీ ఆ పెద్ద మనిషి వాడి రెండు దవడలు వాయగొట్టి పోవెదవా అన్నాడు చిన్నప్పకు బుద్ధి వచ్చింది వాడు మరెన్నడూ ఎవరి మీద రాళ్లు విసరలేదు ఇది ఒక చిట్టి కథ కథ పేరు మనోవ్యాధి రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి శ్రద్ధగా వ్యాపారం చేసి తన ఊళ్ళో వాళ్ళను చాలామందిని పేదవాళ్ళను చేసి అంతులేని ఆస్తి సంపాదించాడు దానితో పాటు ఆయన ఊళ్ళో వాళ్లకు విలి అయ్యాడు వడ్డీ వ్యాపారం సన్నగిలిపోయింది కృష్ణయ్య సంపాదించిన ఆస్తి మూడు తరాల వాళ్ళు కూర్చుని తిన్నప్పటికీ సరిపోతుంది కానీ నాలుగో తరం వాళ్ళ మాట ఏమిటి అని కృష్ణయ్యకు దిగులు పట్టుకున్నది అది మనోవ్యాధిగా పరిణమించి కృష్ణయ్య కృషించసాగాడు ఎందరూ ఎన్ని వైద్యాలు చేసినా ఆయన జబ్బు నయం కాలేదు అప్పుడు ఒక బంధువు ఆయనతో కృష్ణయ్య నువ్వు నీ జీవితమంతా ఒకరిది తీసుకున్నావు కానీ ఒకరికి ఒక తృణం ఇచ్చావు కావు మీ ఊరు నిండా పేదవాళ్ళున్నారు రోజు ఒక పేదవాడికి దాన ధర్మం చెయ్యి నీ రోగం నయమవుతుంది అన్నాడు ఈ మాటలో గురి కుదిరి కృష్ణయ్య తన పరుగునే ఉన్న రామయ్య అనే పేదవాడిని పిలిచి రామయ్య నేను పేదలకు అన్నదానము ఇతర దానాలు చేద్దామనుకున్నాను ఇవాళ మీ ఇంటి పాదికి భోజనం పెడతాను అన్నాడు అయ్యా మాకివాళ రెండు పూటలకు ఇంత తిండి ఉన్నది రేపటి మాట అంటారా రేపు చూసుకోవచ్చు ఇవాళ తిండికి లేని వారిని చూసి అన్నదానం చెయ్యండి అని రామయ్య వెళ్ళిపోయాడు ఈ మాట విని కృష్ణయ్య నిర్ఘాంతపోయాడు రామయ్య వంటి పేదవాడు రేపు గురించే ఆలోచించినప్పుడు నాలుగో తరం గురించి తాను బెంగపడడం దేనికి కృష్ణయ్య రోజు పేదలకు సంతర్పణలు చేసి ధనం ఖర్చు చెయ్యసాగాడు ఆయన వ్యాధి నయమైపోయింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే